అందరికీ నమస్కారం అండి. అక్కడ ఉండాల్సిన వాడిని నేను ఇక్కడ ఉన్నాను, దాని కారణం కళ్యాణ్ గారు. కానీ ఇప్పుడు నేను ఇక్కడ నుంచి మాట్లాడాలంటే మీరు కాసేపు నాకు అవకాశం ఇవ్వాలి ప్లీజ్. ఎంత పెద్ద సినిమా అయినా ఎంత చిన్న సినిమా అయినా ఒక రచయిత వైట్ పేపర్ మీద తన బ్లూ ఇంక్తో మొదలెట్టినప్పుడే సినిమా స్టార్ట్ అవుద్ది. ఈ సినిమాని స్టార్ట్ చేసిన అనిరుద్ధ్ రాయ్ చౌదరి గారికి, సుజీత్ సర్కార్కి, రితీష్ షాకి, అలానే దీన్ని రీమేక్ చేసిన తమిళ్లో రీమేక్ చేసిన బోని కపూర్ గారికి, అజిత్ గారికి, వినోద్కి, అందరికీ పాదాభివందనం అండి. ఎందుకంటే వాళ్ళ వల్లనే మనం దీన్ని తెలుగులో చేసుకోగలిగాం. సో ఇప్పుడు కమింగ్ టు వకీల్ సాబ్, ఇది దిస్ ఎంటైర్ టీమ్ వర్క్ అండి. ఈ సినిమా కంప్లీట్ టీమ్ వర్క్. నాకు ఒక వినోద్ గారు లాంటి నంబర్ వన్ డిఓపి గారిని ఇచ్చారు, ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు లాంటి మ్యూజిక్ డైరెక్టర్ని ఇచ్చారు, రాజీవన్ గారిని ఇచ్చారు. సో వీళ్ళందరితో వీ ట్రై టు డూ అవర్ బెస్ట్. అలానే రామ్ జోగశాస్త్రి గారు అద్భుతమైన లిరిక్స్ రాశారు. మా గురువు గారు, నాకు చిన్నప్పుడు చదువు నేర్పిన మా గురుగారు అశోక్ తేజ గారు ఈ సినిమాలో ఒక అద్భుతమైన పాట రాశారు, కదులు కదులు అనే పాట. సో ఎక్కడో చిన్నప్పుడు స్టార్ట్ అయిన జర్నీలు మళ్ళీ ఇది నా మూడో సినిమా, కానీ ఈ మూడో సినిమాకు మళ్ళీ కలిశాయి. సో ఆ రకంగా ఈ అవకాశాన్ని కల్పించిన వకీల్ సాబ్ సో స్పెషల్ టు మీ. అలాగే నాతో అంటే ఈ సినిమా మేము ఒక 6 మంత్స్లో కంప్లీట్ చేయాలి, కానీ కోవిడ్ వల్ల ఇది ఒక 1.5 ఇయర్ పట్టింది. ఈ జర్నీలో నాతో కంప్లీట్గా ట్రావెల్ అయిన నా ఫ్రెండ్ బాబీ, అండ్ అలానే నాతో డైలాగ్స్ రాశాడు తను కూడా, తిరు. అంటే చాలామంది వచ్చి వెళ్ళిపోయారు, బట్ వీ వేర్ టుగెదర్, మై ఎంటైర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ దెమ్, వీ వేర్ టుగెదర్ ఫ్రమ్ ద స్టార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం టు ఎండ్ ఆఫ్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ బాబీ, అండ్ థ్యాంక్ యూ తిరు, అండ్ మై డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఎవ్రీబడి, అండ్ ద ఆర్టిస్ట్ అండ్ ద బ్యూటిఫుల్ ఏంజిల్స్. నేను ఏంజిల్స్ అంటుంటాను ముగ్గురిని, నివేద థామస్, అంజలి గారు, అనన్య, దే డిడ్ ఎ బ్యూటిఫుల్ జాబ్, ప్రకాష్ రాజు గారు, శృతి హాసన్, అండ్ ద బాయ్స్, ఎవ్రీబడి డిడ్ ఎ గుడ్ జాబ్. థ్యాంక్ యూ వెరీ మచ్. వేణు గారు, మీరు కంప్లీట్ చేసే ముందు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయండి. నేను కంప్లీట్ చేయలేదండి. ఓకే, సరే చెప్పండి. సో యాక్చువల్గా నాకు ఈ అవకాశం ఎలా వచ్చిందంటే అండి, దిల్ రాజు గారు నన్ను త్రివిక్రమ్ గారికి రికమెండ్ చేశారు, త్రివిక్రమ్ గారు కళ్యాణ్ గారికి రికమెండ్ చేశారు. సో నాకు ఈ అవకాశం మా దిల్ రాజు గారి వల్ల, త్రివిక్రమ్ గారి వల్ల వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. యాక్చువల్గా నాకు త్రివిక్రమ్ గారు ఫోన్ చేశారు, ఏమండి ఈరోజు మనం కళ్యాణ్ గారిని కలవబోతున్నాం అని అన్నారు. నేను మీ ఫోన్ కోసం వెయిట్ చేస్తాను సార్ అన్నాను. సడన్గా ఫోన్ చేసేసి రండి మన కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్దాం అన్నారు. నేను త్రివిక్రమ్ గారి రూమ్లోకి వెళ్ళాను, ఇంటి దగ్గరికి వెళ్ళాను, ఒక రూమ్లో ఉన్నాను. నేనేమనుకున్నానంటే, సో ఇప్పుడు త్రివిక్రమ్ గారు బయటకు వస్తారు, నన్ను కారులో తీసుకొని ఎక్కడో కళ్యాణ్ గారి దగ్గరికి తీసుకెళ్తారు అనుకున్నాను. కానీ త్రివిక్రమ్ గారు డోర్ తీశారు, డోర్ తీస్తే అక్కడ ఒక కట్అవుట్ ఉంది, ఓకే, వైట్ అండ్ వైట్లో ఉన్నారు. నేను ఆనెస్ట్గా చెప్తున్నానండి, నాకు ఒక గుడిలోకి వెళ్తున్న ఫీలింగ్ కలిగింది. నేను హిమాలయ పర్వతాల గురించి చదివామండి, మనం ఎప్పుడో చిన్నప్పుడు మన స్కూళ్ళల్లో అంటే హిమాలయాస్ గురించి చదువుతాం, అవి చాలా ఈ దేశంలో ఎత్తైన పర్వతాలు అని. కానీ అవి కరిగితే మన దేశమే కొట్టుకుపోతుందని చదువుతాం. అంటే దాని మీద మనకు ఒక భయము, ఒక ప్రేమ, రెండు ఉంటాయి. నాకు అలాంటి హిమాలయాల్ని నేను ఒక సినిమా లొకేషన్కి వెళ్ళినప్పుడు దగ్గరగా చూశాను, నాకు అక్కడికి వెళ్తే ప్రశాంతంగా ఫీల్ అయ్యాను. అలాంటి ప్రశాంతత నాకు త్రివిక్రమ్ గారి రూమ్ డోర్ తీసి నేను లోపలికి వెళ్ళి నాకు 3 అడుగుల దగ్గరలో కూర్చున్న కళ్యాణ్ గారిని చూసినప్పుడు కలిసింది. ఐ హ్యావ్ బీన్ హిస్ ఫ్యాన్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్, ఐఎమ్ ఎ ప్రౌడ్ ఫ్యాన్ ఆఫ్ పిఎస్పికే, ఓకే. సో అది నా ఫస్ట్ ఇంటరాక్షన్ అండి. సారీ అండి, నా తడి ఆరిపోతుంది కొంచెం వాటర్.
అది నా మొదటి ఇంటరాక్షన్ అండి. కానీ అంతకంటే ముందే నాకు కళ్యాణ్ గారితో ఒక ఇంటరాక్షన్ ఉంది. డెస్టినీ అది ఉందో లేదో నాకు తెలీదు, కానీ మనం బలంగా నమ్ముకున్నదే డెస్టినీ అనుకుంటాం కదండి. నేను ఇండస్ట్రీలో మొట్టమొదటి వర్క్, సినిమా ఇండస్ట్రీలో నా మొట్టమొదటి జాబ్, నేను కళ్యాణ్ గారి యాడ్కి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశాను. ఓకే, ఇప్పుడు రాజుగారు చెప్పినట్టు, హరీష్ గారు చెప్పినట్టు, రాజుగారికి హరీష్ గారి స్టోరీలో ఇంకో ట్విస్ట్ ఏంటంటే, ఆ రోజు సంధ్యా థియేటర్లో నేను కూడా ఉన్నాను. కానీ నేను నాకు ఒక డైరెక్టర్ అవుతాను, నాకు అవకాశం వస్తాయని మాత్రం నేను అనుకోలేదు. ఈ సినిమా చూడటమే ఎక్కువరా, ఆ రోజు నేను 4 షోస్ కంటిన్యూస్గా చూశాను. సో ఓకే, నేను అప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను, నేను 4 షోస్ కంటిన్యూస్గా తొలి ప్రేమ చూశాను. సో అది అంటే ఫస్ట్ స్టెప్, ఫస్ట్ అడిగే నాకు ఇండస్ట్రీలో అలా కళ్యాణ్ గారితో వర్క్ చేసే అవకాశం దొరికింది. తర్వాత వకీల్ సాబ్, నేను 42 డేస్ షూట్ చేశాను. ప్రతి ఇంట్రాక్షను, ప్రతి డిస్కషను, ప్రతి ఇది ఎన్రిచింగ్గా ఉంది. లాస్ట్ డే డబ్బింగ్ చెప్పిన తర్వాత సార్ వెళ్తూ ఇలా పిలిచి, ఒక ఫోటో తీసుకుందామా అని నా భుజం మీద చేసి ఒక ఫోటో తీసుకున్నారు. నా ఫస్ట్ మీటింగ్ నుండి ఆయన నాతో ఫోటో ఫోటో తీసుకున్నంత వరకు ప్రతి మూమెంట్, 2 గంటల 30 నిమిషాల సినిమా ఇది, ఇంకా కొంత రష్ ఉంది, నాకు ప్రతీది ప్రీషియస్సే. ప్రతి మూమెంట్, ప్రతి ఇంటరాక్షన్, ఆయనతో డబ్బింగ్ చెప్పించింది, ఆయనతో స్టోరీ డిస్కస్ చేసింది, ఆయన ఇన్పుట్స్ ఇచ్చినాయి, ఆయనకు మ్యూజిక్ వినిపించింది, ఆయనతో ఫైట్స్ డిస్కస్ చేసింది, ఎవ్రీథింగ్, ప్రతీది నాకు ప్రీషియస్. సార్, ఇండెప్టెడ్ ఫర్ యూ ఫర్ ఎవర్ యాజ్ ఎ పిఎస్పికే ఫ్యాన్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీకు అందరికీ చెప్పాలి, ఆయన కోరుకుంటే దేశంలో ఉన్న డైరెక్టర్లు అందరి క్యూలో ఉంటారు, ప్రొడ్యూసర్లే కాదు. ఓకే, నేను మామూలు మిడిల్ క్లాస్కి వెళ్ళి వచ్చిన ఒక టైలర్ కొడుకుని, నేను ఒక ఆఫ్టర్ ఆల్ డిగ్రీ మాత్రమే చదువుకున్నాను. మరి నాలో ఏం నచ్చిందో ఆయనకి, అది డెస్టినీయో, నా పూర్వజన్మ సుకృతమో, మా అమ్మ నాన్న అదృష్టమో, నా పిల్లల అదృష్టమో నాకు తెలీదు, నాకు ఈ అవకాశం వచ్చింది. థ్యాంక్ యూ సార్. నేను ఈ సినిమా ద్వారా, వకీల్ సాబ్ ద్వారా, మీ అందరి జీవితంలో, మనందరి జీవితంలో మగువ శ్రీ, మనందరిలో మన చుట్టూ ఉన్న వాళ్ళందరి వాళ్ళ విలువని, ఒక తల్లిగా, ఒక భార్యగా, ఒక గర్ల్ ఫ్రెండ్గా, ఒక చెల్లిగా, అక్కగా, వాళ్ళందరినీ విలువని తెలియజేయడానికి ట్రై చేస్తున్నాము. మీ అందరికీ నచ్చుతుంది అని నేను కోరుకుంటున్నాను. అలానే నా జీవితంలో ఉన్న శ్రీమూర్తులందరికీ, మా అమ్మగారికి, నా వైఫ్కి, మా సిస్టర్కి, నా కూతురికి, అందరికీ ఈ డయస్ నుంచి నేను, మీరందరూ నన్ను నా జీవితంలో ఉన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఎప్పుడైనా ఏదన్నా ఏదో కారణం వల్ల మిమ్మల్ని బాధ పెట్టుంటే మాత్రం క్షమించండి, ప్లీజ్ రియలైజ్ అవ్వండి. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఆ మగువల మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, మీ చూపుని మార్చుకోండి. చిన్న కరెక్షన్ ఎవ్రీథింగ్ సెట్ అవుతుంది. ఓకే అండి, ఎక్కడ మొదలైతే ఎక్కడికి వచ్చో తెలియట్లేదు, సారీ. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ విషయాన్ని చెప్తున్నందుకు ఫర్ ఎవర్ అండ్ ఎవర్ ప్రౌడ్ పిఎస్పికే ఫ్యాన్. ఎవరైనా లా చదివి వకీల్ అవుతారు, మీరు ఎంసీఏ చదివి వకీల్ సాబ్ తీశారు. వా, ఓకే సార్, ఇప్పుడు చాలా డౌట్స్ ఉన్నాయండి ఫ్యాన్స్ అందులో అడుగుతున్నవి, నేను అడిగేసేనా మిమ్మల్ని అడుగుతున్నా, మీరు అయిన అడగాలనుకున్న డౌట్లన్నీ. పవన్ కళ్యాణ్ గారికి 3 లుక్స్ ఉన్నాయా, 4 లుక్స్ ఉన్నాయా, ఇలా కొన్ని మాకు. యాక్చువల్గా 3 లుక్సే ఉన్నాయండి. ఆ డౌట్ ఎందుకు వచ్చిందంటే, మేకింగ్ వీడియోలో సార్ స్పెట్స్ పెట్టుకున్న లుక్ ఒకటి చేసాము, అది ఆయన షార్ట్ గ్యాప్లో చదువుకుంటున్నప్పుడు తీసిన షార్ట్ అది, అంటే ఆ వీడియో. సో సార్, 3 లుక్సే ఉన్నాయండి. డౌట్ 1 క్లియర్డ్. డౌట్ 2, శృతి హాసన్ గారు ఇందులో క్లాసికల్ డాన్సరా, 2 సార్లు ఇలా గజ్జలు ఇలా అన్నారు అందుకని. ఇది తమన్ గారు ఒక ప్రమోషనల్ వీడియో తీశారండి, ఆ కొరియోగ్రాఫర్ తీసిన షార్ట్ అండి. ఈ సినిమాలో శృతి హాసన్ క్లాసికల్ డాన్సర్ కాదండి. సెకండ్ హాఫ్లో ఏదో సర్ప్రైజ్ ఉంది అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఏంటది సర్ప్రైజ్? సర్ప్రైజ్ ఎందుకు చెప్తారయ్యా, ఎవరయ్యా ఇది అడిగింది, అది సర్ప్రైజ్ కాబట్టి చెప్పరు అంతే కదా. వాళ్ళు పవర్ స్టార్ అంటున్నారండి. సర్ప్రైజ్ ఏంటంటండి, సెకండ్ హాఫ్లో మీరు మళ్ళీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు, ఉమ్మని నేను చెప్పేస్తాను.
చెప్పొద్దా? మరి మీరు మధ్య ఎక్కువ ఊహించేసుకున్నారు అనుకో నేను బాధపడాల్సి వస్తుంది. ఓకే, ఆ సర్ప్రైజ్ థియేటర్లో చూడండి. డెడికేటెడ్ ఫ్యాన్స్ అంటే అది. యా, సో సర్ప్రైజ్ థియేటర్లో April 9th చూస్తారు. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అండి, సినిమాలో ఆయన ఏ టైంలో ఎంటర్ అవుతారు అని? అన్ని థియేటర్లు ఒకేసారి ఎంటర్ అవుతారు. ఓకే, డన్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Velamkonda Srinivas. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokandi.